नमस्ते महामाये श्रीपीठे सृपुजिते शंखचक्रदास्ते महालक्ष्मी नमस्ते नमस्ते गुरुडारूढ़े डोलासर भयंकरी सर्वपापहरे देवी महालक्ष्मी नमस्ते गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः डॉक्टर पीए रामन गारी पादपद्म नमस्करिंचुकुंटू ई वारं 4వ तेदी दीपावली पंड संदर्भंगा यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा दीपावली शुभाकांक्षलु तेलियजेस्तुन्नानु अलागे 5వ तेदी नुंचि कार्तीक मासं मोदलवुतुंदि अंदरू चक्कगा उदयांजलि स्नानं आचरिंचि पोद्दुन सायंत्रं దీపారాధన చేసుకోండి అన్ని విధాల అందరికీ శుభప్రదంగా ఉంటుంది ఈ వారం అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు మనం వాసిఫలాలు తెలుసుకుందాం ఈ వారం గ్రహసంచలనం గ్రహించినట్లయితే మేషరాశి వారికి ధనం అందుతుంది ఖర్చు కూడా దుబారాతనంగా విపరీతం ఖర్చు అయిపోతూ ఉంటుంది దాంతో ఆందోళన చెందుతూ ఉంటారు ప్రతి పని కూడా ఆలస్యంగా నడుస్తుంది చికాకు కూడా అధికమవుతాయి కుటుంబంలో కూడా కొంచెం మనిషికి మనిషి కుదరక ఇబ్బందులు పాలవుతూ ఉంటారు ఆరోగ్యం జాగృత దూర ప్రయాణాలు కలిసిస్తాయి ఏదైనా దైవ ప్రేక్షత దర్శించాలంటే వెళ్ళండి చక్కగా తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రశాంత జీవితాన్ని గడపండి కానీ ఖర్చు పెట్టామి అని ఆలోచించకుండా చేసినట్లయితే ఈ రాశివాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా రిలేషన్స్ వాళ్ళకి కానీ భూమి కొనే వాళ్ళకి కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలాంటి వాళ్ళైనా సరే చక్కగా వ్యాపారాలు స్వీకారం చుట్టండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఆర్థికంగా కొంచెం నిలదొక్కుంటారు ఈ రాశి వాళ్ళు కనకదుర్గా దేవుని కనుక చక్కగా పూజ చేసుకోండి ప్రతి మంగళవారం నాడు అమ్మవారిని రాహుకాలంలో కనుక పూజ చేసినట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలున్నా కూడా తీరిపోతాయి తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి గారు వ్యవహారాల్లో సతమతమవుతూ ఉంటారు తలకు మించిన భారం అధికమవుతుంది దాంతో చికాకులు కూడా అధికంగా కనబడుతుంటాయి ఆలోచన కూడా విపరీతంగా అయ్యి ఆరోగ్యం కూడా పాడవుతుంది కొంచెం జాగ్రత్త వహించండి తొందరపడతనంతో కొంతమందికి హామీలు ఇవ్వద్దు కొంతమందికి డబ్బు తీసుకున్నా కూడా సర్దలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం డబ్బు దగ్గర జాగ్రత్త వహించండి తొందరపాటు నిర్ణయాలు చేయకండి కొంచెం ఆరోగ్యంలో కూడా మెడుకు అవసరంగా ఉండాలి పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ వహిస్తారు కొంచెం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కింద చేయాలి వెళ్ళాలంటే వెళ్ళండి అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు కానీ ప్రతి చిన్న విషయానికి ఒక రకమైన భయం మనసులో వెంటాడుతూ ఉంటుంది ఆ భయాన్ని పక్కన పెట్టినట్టయితే ఈ రాశివాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు ఈ రాశివాళ్ళు చక్కగా బగలాదేవిని పూజ చేసుకోండి చేసి ప్రతి ఆదివారం నాడు అమ్మవారికి కొంచెం పెరుగు అన్న నైవేద్యం పెట్టండి పెట్టినట్టయితే నిజంగా అన్ని విధాలా కూడా శుభప్రదంగా ఉంటుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళు ప్రతిదానికి కష్టపడుతూ ఉంటారు శ్రమాధిక్యత కూడా అధికంగా ఉంటుంది కష్టే ఫలి అన్నట్లు వీళ్ళ కష్టాన్ని భగవంతుడు ఎప్పుడు గుర్తిస్తాడు అంతేగాని భగవంతుడు చేసింది ఎప్పుడు వృధా కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా చేసేటప్పుడు అయ్యో మనం చేసామే పని కాలేదే అని ఆలోచిస్తూ ఉంటారు అది ఆలోచన చాలా తప్పు ఎందుకంటే ఏదైనా పని చేసాం అవ్వాలనే చేయాలి అనే నిర్భయంగా చక్కగా నిస్సంకోచంగా చేసినట్లయితే అనుకున్న పనులను కూడా సానుకూలంగా సమకూర్తాయి వివాహ ప్రయత్నాలు చేయండి పిల్లలకి వివాహ ప్రయత్నం చేసేటప్పుడు కొంచెం జాతకాలు చూపించుకొని ముందుకు నడవండి ఏదైనా శుభకార్యాలు శ్రీకారం చుట్టినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఇంట్లో కూడా కుటుంబీకులతో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అన్ని సమస్య పోతాయి ఎలాంటి సమస్య అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది దైవారాధనతోనే వీళ్ళు ఎక్కువ భాగం అవి ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా చక్కగా తీరిపోతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళు లక్ష్మీ గణపతిని చక్కగా పూజ చేసినట్లయితే వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది గణపతి విఘ్నాలు తొలగిపోతాయి కాబట్టి ఇద్దరు కలిపి పూజ చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఆరోగ్యంగా ఆర్థికంగా కుదిరిపడతారు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే అనుకున్నట్లే సద్వినియోగం అవుతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఏదైనా శుభకార్యాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి చక్కగా కలిసి వస్తుంది వ్యాపారాల్లో కూడా కొంచెం ముందుకు వెళ్ళండి వెళ్ళినట్లయితే కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి కానీ ప్రతి పని కూడా తొందరపడి నిర్ణయం చేస్తూ ఉంటారు దాంతో ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి మాట దుడుకుతున్నంత కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు మాటని
జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కూడా తప్ప ఉప్ప అని గ్రహించి మాట్లాడితే ఈ రాశివాళ్ళకి ఎలాంటి విషయాల్లో కూడా తిరుగు లేకుండా ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు, ధనం కూడా విపరీతం ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఈ విహారయాత్రలకు వెళ్ళాలంటే కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కొంచెం లగ్జరీస్గా కాలం గడుపుతూ ఉంటారు ఈ రాశివాళ్ళు. అందుకని ఈ రాశివాళ్ళకి ఎంత ధనం వచ్చినప్పటికి కూడా దాన్ని వృధా చేసుకుంటారే కానీ పొదుపు చేద్దాము అనే ఆలోచన తక్కువగా ఉంటుంది. ఆహార నియమాలు కూడా పాటించరు. కొంచెం ఈ రాశివాళ్ళు ఎక్కువ భాగం అమ్మవారిని కానీ లేకుంటే స్వామివారిని కానీ పూజ చేసుకోండి. చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. వీళ్ళకి ఎక్కువ భాగం గురువు రాఘవేంద్ర స్వామి లాంటి గురువు ఉపదేశం తీసుకున్నా సరే, లేదంటే గురువుని పూజ చేయండి. చేసినట్లయితే ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు, ఏవైనా పదవులు కూడా స్వీకరిస్తారు, బాధ్యతలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేయండి, అనుకున్న సమయానికి సద్వినియోగం అవుతాయి. ప్రయత్నాలు చేసేటప్పుడు కొంచెం మెళుకువ అవసరం. ఏ సంబంధం అంటే ఆ సంబంధం చూసి చూసుకోకుండా జాతకం చూపించుకుని కనుక ముందుకు నడిచినట్లయితే అన్ని విధాల కలిసి వీళ్ళకి టైం చాలా బాగుంది. ఇలాంటి సమస్యలు కూడా ఉండవు. ముఖ్యంగా ఉద్యోగాల్లో కూడా మంచి మంచి అవార్డ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. కొంతమందికి ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే కొలిక్కి వస్తాయి. రాజకీయ నాయకులకి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అనుకున్నదోటి చేసేదోటి అవటం వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటే జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యవహరించినట్లయితే అన్ని చాలా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వాళ్ళు సాయిబాబాని కనుక చక్కగా ప్రతి గురువారం నాడు పూజ చేసినట్లయితే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా నిలదొక్కుంటారు, కొంచెం పబ్లిక్లో కూడా మంచి పేరు పెక్కలు గడిస్తారు. కానీ అపవాదాలు ఆడడానికి కూడా ఆస్కారం ఉంది. వచ్చినా కూడా భయపడ అవసరము లేదు, ఎందుకంటే మీ విలువ మీకు ఎప్పుడూ ఉంటుంది. దాని గురించి ఆలోచన చెందకుండా హ్యాపీగా ఉండండి. కానీ సంఘంలో మంచి గౌరవం మర్యాద లభిస్తుంది. ఎక్కువ భాగం వీళ్ళు మంచితనంతోనే అందరినీ రాబట్టుకుంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మంచి మాటతోనే వీళ్ళు ఏర్పడతనంతోనే అందరికీ సహాయ సహకారం అందిస్తారు. అన్ని విషయాలు కూడా వీళ్ళకి బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా గురువు మంచి యోగప్రదంగా ఉంటారు, అందుకని ఎలాంటి భయం అంటూ ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎక్కువ భాగం సొంతంగా ఏదైనా సరే ప్రయత్నం చేయాలంటే చేస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ధ్యానం అమ్మవారి ధ్యానం చేసినట్లయితే అమ్మవారి మనసులో శ్రీ మాత్రే నమః అనే నామాన్ని కనుక జపించుకున్నట్లయితే వీళ్ళకి అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి సంప్రదింపులు అనుకున్నవి అనుకున్నట్లుగా అవు. కొన్ని బాధ్యతలు కూడా అధికమవుతాయి. పిల్లలు కూడా మాట వినటం కొంచెం తక్కువగా ఉంటుంది. దాంతో సమస్యలు కూడా ఎదురవుతాయి. అలా ఎదురయ్యని బాధపడేదానికంటే మీరు అనుకున్నది సాధించగలరు, ధైర్యంగా ముందుకు నడవండి. ముందుకు నడిచినట్లయితే మీకు సంఘంలో మంచి గౌరవం మర్యాద లభిస్తుంది. ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ మీకు మాట దాపరికం అంటూ ఉండదు. ప్రతి విషయాన్ని బయట వ్యక్తం చేస్తారు. బయట వ్యక్తం చేసినట్లయితే అది పరిపరి విధాలుగా డెవలప్ అయ్యి మీ యొక్క మిమ్మల్ని బయటపడేయడానికి చాలామంది ముందుంటారు. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే మనకు ఉన్న మనసులో భావాల్ని బయట వ్యక్తం చేయకూడదు. చేయకుండా గోప్యంగా ఉంచినట్లయితే అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ప్రతి విషయంలో కొంచెం చికాకు పెడుతూ ఉంటారు. చికాకు పెట్టినప్పటికి కూడా పిల్లలు కూడా మంచి అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు, సమస్యలు అంటూ ఉండవు. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మవారిని కానీ లేదంటే ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆయన చక్కగా పూజ చేసుకున్నట్లయితే ఏ సమస్యలు వచ్చినా కూడా అన్నీ ఆయనే తీరుస్తారు. నువ్వే శరణు అన్నారంటే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది మనకి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు, ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. ప్రతి పని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నియమనిబద్ధంగా ఆలోచిస్తారే కానీ తొందరపాటు నిర్ణయాలు ఉండవు. ఈ రాశిలో కొంతమందికి ఏ పని కూడా అవ్వటం లేదే అనే నిరుత్సాహం అధికంగా ఉంటుంది. కానీ సమయం కూడా బాగుండాలి కదా,
అంత టైం బాగున్నప్పుడే ఏ పని అయినా సక్రమంగా నెరవేరుతుంది. టైం బాగాలేనప్పుడు పని అవ్వలేదని మనం బాధపడి ఉపయోగం లేదు. వివాహ ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అవి కూడా అనుకున్న టైం కాకపోయేటప్పుడు నిరుత్సాహం ఎక్కువ అవుతుంది, అసంతృప్తి ఎక్కువ అవుతుంది. ఇలాంటి అన్నిటికీ కూడా కారణం ఏంటంటే మనకి గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి అనుకోవటం. అందుకని ప్రతి ఒక్క ఈ రాశి వాళ్ళు చక్కగా నవగ్రహాల్లో వెళ్ళి స్వామివారికి ప్రతి శనివారం నాడు వెళ్ళి ఒకసారి 11 సార్లు ప్రశ్న చేయండి. చేసినట్లయితే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి, అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి శ్రమాధికత అధికంగా ఉంటుంది, అకాల భోజనాలు, కొంచెం అనారోగ్యంలో కూడా చిక్కాకులు అధికంగా ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించడానికంటే దాని పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచించుకోవటమే మనం చేయాల్సిన కార్యక్రమం. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తుంది, ఆ సమస్యకి దానికి రెమెడీ తెలుసుకొని చేసుకోవాలి, కానీ అది వచ్చిందే అని బాధపడటం అనేది పద్ధతి కాదు. అలాగే ఈ రాశి వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేయాలంటే చేయండి, చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. కన్స్యూమర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మీడియా రంగాల వాళ్ళకి కానీ బాగా కలిసి వస్తుంది. రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాల వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు చేయదారిపోతూ ఉంటాయి. అయిపోయినాయని బాధపడకండి, సకాలంలోనే అన్నీ సద్వినియోగం అవుతాయి, ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ రాశి వాళ్ళు ప్రతిసారి కూడా ఏం చేయాలని ఆలోచనతోనే సతమతం అవుతుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ భాగం అమ్మవారిని పూజ చేసుకోండి. అమ్మవారిని పూజ చేసిన కనకదుర్గాదేవిని పూజ చేసినట్లయితే ఏ సమస్యలు వచ్చినా కూడా తీరిపోతాయి, అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఆర్భాటాలకు ఎక్కువ లోనవుతూ ఉంటారు, పొదుపుతనం కూడా పాటిస్తారు, అధికమైన ఖర్చుకి అలవాటు పడిపోతూ ఉంటారు. ఈ ఖర్చు పెట్టాము, ఎందుకు పెట్టామని ఆలోచన కూడా వాళ్ళకి కనపడదు. ఖర్చు పెట్టేశామా అయిపోయిందా అన్నట్టుగానే ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఈ రాశిలో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏ పని చేయాలన్నా ముందు ఆలోచన జ్ఞానంతోనే వ్యవహరిస్తారు, కానీ తొందరపాటు నిర్ణయంగా చేయరు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి, ఏదైనా చేయాలంటే చేయండి, చేసేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ధనాన్ని ఎక్కువ భాగం ఎవరికన్నా ఇచ్చినట్లయితే అది మీకు మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకని ధనాన్ని వృధా చేసుకోకండి, పొదుపు పాటించండి. పాటించినట్లయితే ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. కానీ అనారోగ్యంలో కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే సరికంటే కూడా అనారోగ్యాలు ఎక్కువగా ఉంటారు. ఏవో కొత్త రోగాలు అనారోగ్యాలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. ఈ రాశి వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటే చేయండి, చక్కగా వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. కానీ ప్రతి చేసేటప్పుడు ప్రతి దానికి కూడా కొంచెం నియమబద్ధంగా ఆలోచించుకొని చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మీరు ఇష్టదైవాన్ని చక్కగా కొలుచుకోండి, కొలిచినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు అన్నా తీరిపోతాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ధనలాభం బాగా ఉంది, ఆర్థికంగా కుదురపడతారు, ప్రతిదానికి అనుకూలమైన వాతావరణం నడుస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా సమానమైన కుటుంబీకులతో చక్కగా ఉల్లాసంగా ఉత్సాహం గడుపుతూ ఉంటారు. ఆది సోమవారులలో ఏదైనా ప్రయత్నాలు చేయాలన్న పని విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వివాహాలు కాని వారు ఎవరైనా సరే వివాహ ప్రయత్నం చేసినట్లయితే అన్నీ కూడా సద్వినియోగం అవుతాయి, సమస్యలు అంటూ ఉండవు. కానీ ఏదైనా చేసేటప్పుడు కొంచెం పెద్దల మాట తీసుకొని వ్యవహరించండి. పెద్దవాళ్ళ మాట మనకి చదువు మూట అనే సామెత ఎప్పుడు ఉన్నట్టే వాళ్ళు చెప్పిన పాటించినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది, ఏ సమస్యలు ఉండవు, అన్నీ బాగుంటాయి. కానీ ఈ కుంభరాశి వాళ్ళకి తొందరగా ఏదైనా సరే దూకుడుతనంతా వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నా కూడా వాళ్ళు చేసే ప్రతి పని కూడా క్రమబద్ధంగా నిర్వహిస్తారు కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండవు, అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. ఈ రాశి వాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజ చేసినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవు, అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి మీనరాశి. ఈ వారం ఈ రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, జాగ్రత్త వహించండి. ధనం కూడా కొంచెం సర్దుబాటు కాక ఆందోళన అధికమవుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ముందుకు నడవాలి. ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న చిక్కాకుల నమస్కారం ఉంది, జాగ్రత్త పడండి. కుటుంబీకులు కూడా మేము కలిసి సహకారం తక్కువగా ఉంటుంది, దాంతో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. మీ శ్రీమతి ముండివేకరి కూడా మీకు ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. విద్యార్థులు కూడా అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు, ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. ఏదైనా సరే మనం కష్టపడితే కానీ ఫలితం ఉండదు, ఆ కష్టాన్ని
పడండి, పడినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఫలితం రాలేదు అని బాధపడద్దు. కష్టపడితే ప్రతిదానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం కోసమే ఎదురు చూడండి. మనం ఒక గోల్ రీచ్ అవ్వాలి అని కనుక ఒక టార్గెట్ పెట్టుకుంటే అయ్యేంత కృషి చేయండి. చేసినట్టయితే ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. ఈ రాశి వాళ్ళు దక్షిణామూర్తిని చక్కగా పూజ చేసుకోండి. స్వామివారి కనుక పూజ చేసినట్లయితే ఎలాంటి సమస్యలున్నా కూడా తీరిపోతాయి. మనం ఇప్పటి వరకు మేషం నుంచి మీన రాశి వరకు రాశి వాళ్ళు తెలుసుకున్నాం కదా. మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.